నేను చెప్పేది అదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి పైనుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద దాకా ఏది జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. అక్కడ మీరు మామూలుగా నాకు తెలిసినంత వరకు పిల్లలు కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి దగ్గర ఆడుకున్నారు. ఆడుకునేటువంటి ఆ వ్యవస్థ ఈరోజు ఎవరి చేతుల్లో ఉంది? పిల్లల్ని నియంత్రించాలనేటువంటి వ్యవస్థ ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది? కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందితే దాన్ని తీసుకొచ్చి దీని మీద అంతే నేను చెప్పేది. ఏది జరిగినా సరే లాస్ట్కి బిడ్డ అనవదినకపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినందు కాబట్టి మా బిడ్డ అనవదిన లేదు సరిగ్గానని చెప్పని మాట్లాడేటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఈ గోబెల్స్ ప్రచారంలో సిద్ధహస్తులు మాట్లాడడానికి ఏదో ఒకటి జరిగినటువంటి నెపాన్ని ఆత్మస్థుతి పరణనతో బ్రతికేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.